హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి మూడు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది మొదటి ఆప్షన్ మీరే సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనుకున్నట్లయితే వారికి పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక రెండవ ఆప్షన్ ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాన్లు కనుక ఇచ్చినట్లయితే మీరే ఇల్లు నిర్మించుకోవడానికి రెండు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక మూడో ఆప్షన్ మీరు ఇల్లు నిర్మించుకోలేము అనుకున్న వారు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇల్లు నిర్మించాలని ఈ మూడో ఆప్షన్ అనేది ఎవరైతే సెలెక్ట్ అనేది చేసుకున్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వారందరికీ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి నిన్నటి రోజున అధికారులకు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ నెల ముప్పై తేదీ లోపల మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సంబంధించి జియో ట్యాగి పూర్తి చేయాలని అది కూడా పదిహేను రోజుల లోపల తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి రానున్న పదిహేను రోజుల లోపల వారికి సంబంధించి ఎక్కడైతే ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం అనేది ఇచ్చున్నారో అక్కడ జియో ట్యాగింగ్ అనేది చేసిన తర్వాత వెంటనే వారికి ఇళ్ళ నిర్మాణ పనులు అనేది ప్రారంభించడం జరుగుతుంది అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి మరికొన్ని అప్డేట్లు కనుక చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు అందజేస్తుండగా లక్ష ఎనభై వేలు మీకు సరిపోవని ఎవరైనా అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ అదనంగా మరొక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయాలని నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి గతంలోనే ఆదేశాలు కూడా జారీ చేయగా ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా పదమూడు వందల కోట్ల రూపాయలు జారీ చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అదనంగా బ్యాంకుల ద్వారా అందజేస్తున్న ముప్పై వేల రూపాయలకు కేవలం పావడా వడ్డీకే మీకు రుణాలు అనేది అందజేయడం జరుగుతుంది మిగతా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అలాగే జగనన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ సర్వీసులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అది కూడా ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి పేమెంట్ అనేది చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగానే వారికి అయితే అందజేయడం జరుగుతుంది రానున్న పదిహేను రోజుల పట్ల తప్పనిసరిగా ఎవరైతే మూడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వారు వారందరికి సంబంధించి జియో ట్యాగింగ్ అనేది పూర్తయిన వెంటనే ఈ నెల ముప్పై ఒకటో తేదీల పట్ల తప్పనిసరిగా మీకు సంబంధించిన ఇంటి నిర్మాణ పనులు అనేది ప్రారంభించడం జరుగుతుంది ఇక రెండు ఆప్షన్ కనుక చూసు